అక్కడ జరుగుతున్న తప్పుల్ని ఖండించలేని నువ్వేదవ్వే, మేమేలాదమ్మి. ఒకడంటాడు 25 సంవత్సరాల అనుభవం ఉంది అంటాడు. 25 సంవత్సరాల అనుభవంలో నువ్వు ఈ రాష్ట్రానికి ఏం చేసావు, ఈ ఉత్తరాంధ్రాకి ఏం చేసావు? నీ కుటుంబంలో వాళ్ళకి అధికార పదవులు తప్ప, నీ పదవి తప్ప, నువ్వు హైదరాబాద్లో ఆస్తులు కొనుక్కోవడం తప్ప, నువ్వు ఢిల్లీలో ఇళ్ళు కొనుక్కోవడం తప్ప నువ్వు చేసినది ఏమైనా ఉందా? మా మీద కన్నీరు చేయటం ఎందుకు? నీ ముఖ్యమంత్రి మీద కన్నీరు చేయి. నీ సమీక్షా సమావేశాలు పెడితే అరగంటలో ఆపారు, సిగ్గుండాలి. నీకు కనీసం మంత్రిగా ఉండి నీ శాఖ మీద సమీక్ష చేసే హక్కు లేని నువ్వు భజన చేస్తావా? సిగ్గులేదు? ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నీకు రైల్వే జోన్ రాలా? దాని మీద పోరాటం చేయండి. పోలవరం కంప్లీట్ చేయాల. అంగుళం ఎత్తు తగ్గకుండా కడతాను నీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు. నీకు ముందు ఒక మంత్రి చెప్పాడు, తోడగొట్టాడు, డిసెంబర్కి పూర్తి చేస్తాను. ఏ డిసెంబర్కి? సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు. వారంలో 175 వారాలు అయింది. ప్రతి వర్గాన్ని, ప్రతి రంగాన్ని మోసం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజల్ని ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రులు మోసం చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎప్పటికీ బాగుపడదు. ఎందుకంటే వీళ్ళు అభివృద్ధి చేయడం చేతగాక అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే మా పాదయాత్రకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. అడుగడుగున నీరాజనాలు పడతా ఉన్నారు. అడుగడుగున సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు పోలీసులను పెట్టి ఎవరెవరు చందాలు ఇస్తున్నారో ఎంక్వైరీ చేసుకునే గతి పట్టింది నీకు. 10,000 చందా ఇచ్చే వాళ్ళని ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి మీ పేరు చెప్పండి అని రాసుకుంటున్నారు. ఏం కర్మ పట్టింది? అధికారం ఇచ్చారు ప్రజలు, నిన్ను నమ్మారు, 151 సీట్లు ఇచ్చారు. ఏం చేసావు? 13 జిల్లాలు అభివృద్ధి అంటున్నావు, 3 ప్రాంతాలు అభివృద్ధి అన్నావు. ఎక్కడైనా ఈ 3.5 సంవత్సరాల్లో నువ్వు అభివృద్ధి చేసావా? ఏ రంగాన్నైనా అభివృద్ధి చేసావా? ఏ ప్రాంతాన్నైనా అభివృద్ధి చేసావా? చెప్పే దమ్ము మీకుందా? 13 జిల్లాల్లో మీకేమైనా ప్రణాళిక ఉందా అసలు అభివృద్ధి పైన? అది లేదు. చివరికి రైతులు పాదయాత్ర చేస్తూ ఉంటే రైతులు పాదయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది? న్యాయస్థానాల్లో తీర్పిచ్చారు, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పారు. న్యాయ వ్యవస్థ అంతిమ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో. నువ్వేమన్నా ఉత్తర కొరియా కిమ్వా? ఏది పడితే చేయడానికి? ఇది భారతదేశం, ప్రజాస్వామ్య దేశం. నీ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయి. నీ పార్టీ తప్ప, నువ్వేదైతే పెంచి పోషిస్తున్న గుండాలు తప్ప ప్రతి ఒక్కరూ దీనికి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఆఖరికి నీ పార్టీలో వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఇవాళ పోలీసులు ఎంతో గొప్పగా సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే ఇవాళ పాదయాత్ర మేము చేస్తుంది, న్యాయస్థాన అనుమతితో చేస్తూ ఉన్నాం. నీ దుర్మార్గపు ప్రభుత్వం పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వకపోతే, హైకోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తూ ఉంటే ఇష్టానురీతిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఎవడ ఎదవా? ఎవడికి బలిసింది? రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. మీకు 151 సీట్లు వచ్చినాయని మీకు బలిసింది. ఒక్క పని కూడా చేయలేక అవినీతి సొమ్ముతో బలిసి కొట్టుకుంటున్నారు. మీరు మాట్లాడేటప్పుడు ఒక మర్యాద, ఒక సంస్కారం, ఒక గౌరవం. మీరు ఈ రాష్ట్రానికి మంత్రులు, మంత్రులుగా మర్యాదగా మాట్లాడండి. మీరు చెయ్యండి అభివృద్ధి. ఎవడొద్దన్నాడు? అధికారంలో రాకముందు నువ్వే చెప్పావు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానన్నావు. మా జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడని ధర్మాన ప్రసాద్ మొదలు జిల్లాలో ఉన్న అన్ని జిల్లాల్లో ఇవాళ ఉన్న ప్రముఖ నాయకులు మాట్లాడారు. సిగ్గులేదా అబద్ధాలు మాట్లాడటానికి? మాట తప్పమంటారు, మడమే తెప్పమంటారు. మీరు అధికారంలోకి వచ్చింది మొదలు అబద్ధాలు చెప్పటం, మోసం చేయటం, రాష్ట్ర ఖజానాన్ని దోచుకోవటం, నీటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి, ఎక్కడా ఒక పరిశ్రమ తీసుకురాలా, ఎక్కడా ఒక ఉద్యోగం లేదు, కేంద్ర సంస్థలు లేవు. ఇవాళ స్టీల్ ఫ్యాక్టరీ అమ్ముతామంటే ఉత్తరాంధ్రాలో ఏం పీకుతున్నారు మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అని అడుగుతున్నా. ఏం చేస్తున్నారు? గాడిదలు వేస్తున్నారా? ఇలాంటి పనులు చేయకుండా పాదయాత్ర చేసే వాళ్ళ మీద, రైతుల మీద ఈ పేటీఎం గాళ్ళు, ఈ పేటీఎం బ్యాచి గాళ్ళు దుష్ప్రచారం చేయటం, ఆడవాళ్ళని చూడకుండా అమర్యాదగా, అవహేళనగా ఇష్టమైన రైతులో పోస్టులు పెట్టడం, ఈ పెట్టేవాడి తల్లి చెల్లి పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా అలాంటి వాళ్ళేనా? సిగ్గులేదా మీకు? ఇవాళ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. 29 గ్రామాలకు కాదు ఈ సమస్య, ఆంధ్ర రాష్ట్ర సమస్య.
అది ఇప్పటికే 70% ప్రజలు గమనించారు. కాబట్టే ఈ రెండో పాదయాత్రలో వేలాదిగా ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఆదరణ చూపిస్తున్నారు. ఇది చూసి మీరు మీరు చేసిన తప్పుల్ని తిరిగి సరిదిద్దుకోవాలి తప్ప ఇష్టానురీతిలో మాట్లాడితే మర్యాద దక్కదు అని మీ అందరికీ హెచ్చరిస్తూ మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పి హితవు పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారం అండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నేను రైతు సమన్వయ కమిటీలో ఒక మెంబర్ని. మాది రైతు కులం. మేము ఇంతకుముందు ఉద్యమాలు చేయటమే మాకు పని కాదు, వ్యవసాయం చేసుకోవడం మా పని. భూములను నమ్ముకొని వ్యవసాయం చేసే రైతాంగము, అది మాది. తాడికొండ అనేది ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఈ రాజధాని పరిధిలో 6 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇట్లాంటి రైతాంగం మీద ఒక ప్రభుత్వము దారుణమైనటువంటి పగబట్టినట్టుగా చేయటం అనేది ఇది ఎక్కడ కూడా మనం మేము చూడలేదు. రెండోది ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు అందరికీ నేను మనవి చేసే 2-3 విషయాలు చెప్తాను. ఒకటి, మేము ఎప్పుడు కూడా మా భూములు తీసుకోండి, మీరు రాజధాని ఇక్కడ కట్టండి అని చెప్పి మేము ఎవరిని అడగలేదు. ఆ రోజు ఉన్న ప్రభుత్వం, మాకు పార్టీలతో సంబంధం లేదు, ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఇక్కడ రాజధానికి అనువుగా ఉంది, ఇది సెంటర్గా ఉంది, ఇక్కడ రైల్వే జంక్షన్ ఉంది, థర్మల్ స్టేషన్ ఉంది, కృష్ణానది ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, వచ్చే 100 సంవత్సరాలు కూడా వాటర్ ఫెసిలిటీ ఉందా అని చెప్పి ఆ రోజున వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత కూడా 66 సార్లు ఆలోచించి వాళ్ళని అడిగి అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పి మమ్మల్ని గ్రామ సభలు పెట్టి కన్విన్స్ చేసి వాళ్ళు అన్ని రకాల హామీలు ఇస్తేనే మేము దాన్ని పెట్టాము. ఆ తర్వాత వాళ్ళు సిఆర్డీని పెట్టి శాసనసభలో అన్ని పార్టీలు, ఈ రోజు ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ రోజులో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ రోజు ఏకగ్రీవంగా అన్ని పార్టీల వాళ్ళు ఏకగ్రీవంగా దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని బిల్లు చేస్తే సిఆర్డీ అని సంస్థను పెట్టి మాకు వాళ్ళకు ఒప్పందం ప్రకారం మేము 29,000 మంది కుటుంబాలు 34,000 ఎకరాల భూమిని ఇచ్చాం. ఏ రైతు కూడా భూమిని ఇవ్వటానికి అంత తొందరగా సుముఖంగా ముందుకు రాడు. కానీ ఆ రోజు ఉన్న రాష్ట్రానికి రాజధాని లేదనేది అంటే ఒక దీన్ని తీసుకొచ్చి మమ్మల్ని కన్విన్స్ చేశారు కాబట్టి ఆ రోజు ఇచ్చాం. ఈ భారతదేశంలో చాలా చోట్ల ఏ ప్రాజెక్టుకి ఇచ్చినా, ఏ దేనికి భూములు ఇచ్చినా కూడా వాళ్ళ సమస్యలు గత 20-30 సంవత్సరానికి ఈ రోజు కూడా తీరలేదు. వాళ్ళ నిర్వాసితుల ప్రాబ్లమ్స్ అట్లానే ఉన్నాయి. అయినప్పటికి కూడా మేము ధైర్యం చేసి రాష్ట్ర ప్రజలకి మనకి ఉపయోగపడుతుంది, హైదరాబాద్ లాంటి సిటీ ఒకటి వస్తుంది, ఆర్థికమైనటువంటి స్థిరత్వం వస్తుంది రాష్ట్రానికి అని చెప్పేటువంటి ఆలోచనతో వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తే మేము దానికి సిద్ధపడి భూములు ఇస్తే, భూములు ఇచ్చాము, వాళ్ళు మొదలుపెట్టారు. వర్క్ మొదలుపెట్టినప్పుడే కొంతమంది విష ప్రచారం చేసి దాని మీద కోర్టులు వేయటం, గ్రీన్ ట్రిబుల్ వేయటం, వరల్డ్ బ్యాంక్ లోన్లు రానికుండా చేయటం, కంప్లైంట్లు పెట్టడం, ఏ చేశారు. అయినప్పటికి కూడా ఆనాటి ప్రభుత్వం కొంత పురోగతిని సాధించి కొంత తీసుకొచ్చింది దాన్ని. అట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి ఇక్కడ ఉన్న శాసనసభలో అన్ని పక్షాలు ఏకగ్రహంగా ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ రకంగా చేసిందని ఎవరు ఊహించలేదండి. దీన్ని మార్పులు చేస్తారు, రాజధాని 3 చేస్తారు, ముక్కలు చేస్తారు అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ లేని విడ్డూరంగా ఒక రాష్ట్రానికి 3 రాజధానులు చేస్తారని ఎవరు మేము ఊహించలేదండి. అట్లాంటిది కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా మోడీ గారు సాక్షాత్తు వచ్చి శంకుస్థాపన చేశారు కాబట్టి దీని బాధ్యత తీసుకొని ఈ రాజధానులు, ఆ తర్వాత జరిగినటువంటి పోరాటంలో, ఆ తర్వాత ఈయన 3 రాజధానులను చెప్పిన తర్వాత మేము న్యాయ పోరాటం, ప్రజా పోరాటం 2 చేయటం మొదలుపెట్టిన తర్వాత న్యాయ పోరాటంలో హైకోర్టు అత్యున్నతమైన తీర్పు, చారిత్రాత్మక తీర్పు ఇచ్చినప్పుడు దానికి అప్పీల్ కన్నా వెళ్ళాలి, లేకపోతే దాన్ని అమలు చేయాలి. అది చేయకుండా ఇది చేయకుండా కాలం తాత్సారం చేసుకుంటా ఇవాళ దాకా దాన్ని తొక్కిపట్టి ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం తప్పులేదు, మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టులో మేము కూడా రైతులుగా మేము చందాలు పోగు చేసుకొని మేము వెళ్ళి ఖర్చు పెట్టుకొని చేస్తాము. కానీ అట్లా చేయకుండా దీని మీద అమెండ్మెంట్స్ తీసుకురావటం, మంత్రిమండలిలో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి అసలు దీన్ని రాజధాని తూట్లు పొడిచే కార్యక్రమం చేయటం అనేది అది సభ్యమైన పద్ధతి కాదు. దాన్ని మేము ఏ ప్రజలు హర్షించరు. రెండోది, రాష్ట్ర ప్రజలకు నేను మనవి చేసింది ఏంటంటే, మేము రాజధాని రైతులుగా భూమి ఇచ్చిన తర్వాత ఈరోజు వరకు న్యాయస్థానాలు ఎప్పుడు కూడా మేము కాంపెన్సేషన్ పే చేయమని కానీ లేకపోతే పరిహారం ఇవ్వమని కానీ మేము ఎప్పుడూ ఎవరిని అడగలేదండి. రెండోది,
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడు మాకు ఒక రూపాయి ఇచ్చి మా భూములు కొనలేదండి. మేము దాంట్లో కూడా భాగస్వామ్యం చేశారు తప్పితే మాకు రూపాయి ఇచ్చి ఎవరు కూడా మా దగ్గర భూములు కొనలేదు. మాకు ఏ విధంగా కూడా భూములు మా భూముల మీద వాళ్ళకి హక్కు లేదు. కానీ భాగస్వాములుగా మేము భూములు ఇచ్చాం. దాంట్లో ఎకరం ఇచ్చి 25 మేము తీసుకున్నాం, అంటే 1/4 తీసుకున్నాం మేము. అట్లాంటి దీన్ని మేము రాజధాని దీనికోసం మేము ముందుకెళ్తుంటే ఈ రకమైన తూట్లు పొడిచి మధ్యలో అమెండ్మెంట్స్ అని మంత్రివర్గ దీంట్లో పెట్టేసి అమెండ్మెంట్ చేసి రాజధాని తూట్లు పొడిచే కార్యక్రమం ఆపేసి రాష్ట్ర ప్రజల ఆస్తిది మాది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి భూములు కానీ 10,000 ఎకరాల బిగులు భూమి కానీ వచ్చేటువంటి సంస్థలు కానీ వచ్చేటువంటి యూనిస్టులు కానీ అక్కడ జరిగే డెవలప్మెంట్ కానీ అంతా కూడా రాజధానికి సంబంధించిన మొత్తం కూడా యావదాస్తి కూడా ఈ మొత్తం రాష్ట్రానిది అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ రాజధాని కాపాడుకోవాల్సిన బాధ్యత 29 గ్రామాలకు 1 జిల్లాకు 2 జిల్లాలు లేదు, అన్ని జిల్లాలు 5 కోట్ల మంది ఆంధ్రులకు ఉందని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఈ పాదయాత్రలు అందరూ సహకరించి సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ మీ ద్వారా కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే సహాయ సహకారాలకి చాలా ధన్యవాదాలండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అమరావతి మహిళలు, ముఖ్యంగా రైతు మహిళలు దాదాపు 1016 రోజుల్లో కూడా ఉద్యమం ముందుండి నడిపిస్తున్నారు. అలాంటి మహిళలు ఈరోజు ఇల్లు వాకిలి విడిచి పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఈరోజు రోడ్డు మీదకి వచ్చారంటే అది ప్రభుత్వం తీరు వల్లే. మీరు కనుక హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును గనుక గౌరవించుంటే మాకు ఈరోజు రోడ్డు నెక్కాల్సిన అవసరం వచ్చేది కాదు, మీతో నానా మాటలు పడాల్సిన అవసరం వచ్చేది కాదు. అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే ఈ పేటీఎం బ్యాచ్ ఆడవాళ్ళ మీద. అక్కడ నడిచే వాళ్ళ వయసు ఎంత అండి? దాదాపు అందరూ కూడా 40 ఏళ్ళ పైబడిన వయసు వాళ్ళు. అలాంటి వయసు వాళ్ళ మీద అంటే ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇల్లు విడిచి తిరిగే బ్యాచ్ అంట. ఎందుకు విడిచి తిరుగుతున్నారండి? మీకోసం తిరుగుతున్నారు, ఈ రాష్ట్రం కోసం తిరుగుతున్నారు, ఒక రాజధాని కోసం తిరుగుతున్నారు. పాదయాత్ర అయ్యేలోపు గర్భాలు వస్తాయంట. అంటే మీ ఇంట్లో అక్క చెల్లి కూడా అలా బయటకు వెళ్ళి రాగానే గర్భాలు వస్తున్నాయి వాళ్ళకి? అంటే ఆ ఎక్స్పీరియన్స్తో మీరంతా మాట్లాడుతున్నారా? ఇన్ని మాటలు మాట్లాడి ఎక్కడైతే ఇక్కడ ఆడవాళ్ళని ఎకరం భూమి నుంచి 30 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఎంతో మందికి అన్నం పెట్టిన వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి చేయి చేస్తున్నారంటే రైతులు, అది ప్రభుత్వం వల్ల, మీరు చేసిన పని వల్ల ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. అలాంటి మహిళల్ని మీరు ఈ విధంగా మాట్లాడుతూ వాళ్ళని కించపరుస్తూ వాళ్ళ చేత కళ్ళనీళ్ళు పెట్టిస్తున్నారు. ఆ ఉసురు తప్పకుండా మీ కుటుంబాలకు ఎవరైతే మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డికి కూడా, మంత్రులకి, ప్రతి ఒక్కరికి, అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తగులుతుంది. ఒళ్ళు బలిసి ఎవరండి ఒళ్ళు బలిసి తిరిగేది? మీరు ఇళ్లలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని పని పాట లేకుండా ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి జీతాలు తీసుకుంటూ ఈ 3 ఏళ్లలో ఎవడన్నా ఒక పనన్నా చేశాడు చెప్పండి? ఇందాక అన్నట్టు పోలవరం ఒకటి తొడగొట్టాడు వెళ్ళిపోయాడు, ఇంకో అతను వచ్చాడు, గంట అరగంట తప్పితే అసలు పోలవరం అంటే ఏంటో కూడా తెలియదు ఆయనకి. ఆయన మాట్లాడుతున్నాడు ఒళ్ళు బలిసి తిరుగుతున్నారని. మీరు అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నారో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అలాగే రాజధాని ప్రాంతానికి గెలిపించారు అక్కడున్న రైతులు నమ్మి, వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా బాగా చేస్తాడని నమ్మి గెలిపిస్తే నందిగం సురేష్ లాంటి వాళ్ళు, వాళ్ళు కూడా ఈరోజు అమరావతి రైతుల మీద ఇదే మాట అంటే అందరికి ఒక స్క్రిప్ట్ అందిందనమాట. ఈ మాట చెప్పండి అందరు ఒళ్ళు బలిసి తిరుగుతున్నారని. ప్రతి ఒక్కరు కూడా పిచ్చి పిచ్చి మాటలు వాగుతున్నారు. మేము సమాధానం చెప్పక్కర్లేదు, ప్రజలే సమాధానం చెప్తున్నారు. 3 ఏళ్లుగా 3 రాజధానులు అంటున్నారు. కనీసం 3 రూపాయలన్నా ఒక ప్రాంతానికి పెట్టారా? రూపాయి అన్న ఒక్కొక్క ప్రాంతానికి పెట్టారా చెప్పండి. అమరావతిలో ఏం చేయలేదు, రాయలసీమలో ఏం చేయలేదు, కనీసం ఉత్తరాంధ్రలో కూడా ఏం చేయలేదు. ఎన్నో వచ్చిన కంపెనీలు, గత ప్రభుత్వం తెచ్చిన కంపెనీలు, లేకపోతే హెచ్ఎస్బీసీ లాంటి బ్యాంక్స్, ఎప్పటి నుంచో ఉన్న కంపెనీలు కూడా వీళ్ళకి భయపడి వెళ్ళిపోయినాయి తప్పితే ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయటానికి కానీ ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి కూడా ఎవరు రావట్లేదు. ఉత్తరాంధ్ర మీద ఏదో కపట ప్రేమ అంటే వీళ్ళ అభివృద్ధి చెందటానికి, వీళ్ళ జేబులు నింపుకోవటానికి, వీళ్ళ ఆస్తులు పెంచుకోవటానికి తప్పితే ఉత్తరాంధ్ర మీద ప్రేమ లేదండి. ఇప్పటికే ఉత్తరాంధ్రాన్ని ఎలా నాశనం చేశారో చూశారు. ఋషికొండ ఏ విధంగా మొత్తం అసలు తవ్వుకున్నారు ఇదంతా ఒక చూసాం. ఒక పక్క కోర్టు చెప్తున్నా కూడా దాన్ని వినకుండా కూడా ఇంకా పనులు సాగిస్తున్నారు. ఇంకా వీళ్ళు ఒళ్ళు బలిసి న్యాయస్థానాల మీద ఏదైతే న్యాయానికి ధర్మానికి అండగా ఉంటాయో న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద కూడా, వాళ్ళు రాజధాని గురించి మాట్లాడుతుంటే వాళ్ళ మీద కూడా అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇప్పటికే సిఐడి కేసులు తిరుగుతుంటే పేటీఎం బ్యాచ్ అంతా దాక్కుంటున్నారు. ఎక్కడ న్యాయస్థానాల మీద కమెంట్స్ చేసిన వాళ్ళని పట్టుకుంటారోనని చెప్పి
గ్రాఫిక్స్ అన్నారు, శ్మశానం అన్నారు, అదే ప్లేస్ నుంచి మీరు పరిపాలిస్తున్నారు, అదే అసెంబ్లీలో కూర్చొని ముఖ్యమంత్రి ఫ్యాక్షన్.